సబ్జెక్ట్ గురించి అన్న కొద్దిగా డిస్కస్ చేస్తారు కదా.
Hello, check. ఇక్కడ భారతదేశ ఫిలిం ఇండస్ట్రీని మాల్వి అనే చింతామణి మాల్వి అనే ఒక ఎంపీ గారు చాలా అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ గురించి చాలా చెడుగా మాట్లాడినాడు. దానికి నిరసనగా మేము ఇలా ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఇక్కడ నిరసన తెలుపుతూ వారి దిష్టి బొమ్మ తగలబెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందుగా దీన్ని ఉద్దేశించి మన ఇండస్ట్రీ పెద్దలు భరద్వాజ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక బాధ్యత గల ఎంపీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ భార్యలందరూ ప్రతిరోజు భర్తల్ని మారుస్తారు అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు అర్థం కానీ ఏంటంటే ఒక
రూలింగ్ పార్టీ ఎంపీ ఆ స్టేట్మెంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోకుండా అతన్ని పట్టించుకోకుండా ఉండటం అటు ప్రభుత్వాలకు కానీ లేదా అంత సీరియస్ స్టేట్మెంట్ ఇస్తే ఊరుకోవటం మన సినిమా ఇండస్ట్రీకి కానీ కరెక్ట్ కాదేమో అనిపించి నాకున్న నా బ్లాగ్లో నేను పెట్టాను. ఇండస్ట్రీ నుంచి వాళ్ళ పిల్లలంతా స్పందించి ఆ దిష్టిబొమ్మ దహనం చేద్దాం, నిరసన తెలియజేద్దాం అని చెప్పి ఉన్నారు. వీళ్ళందరికీ నా పూర్తి మద్దతు ఇస్తూ సినిమా ఇండస్ట్రీ అంతా దీని మీద స్పందించాలని, ఇక్కడే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భారతదేశ సినిమా ఇండస్ట్రీ అంతా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్త్రీని గురించి మాట్లాడారు, చాలా డ్యామేజింగ్గా మాట్లాడారు. ఇవాళ భారతదేశంలో మనం పొద్దున్న లేస్తే భారత మాత అంటాం, అదంటాం, ఇదంటాం, ప్రతిదాన్ని స్త్రీతోనే పోలుస్తాం, తల్లి అంటాం. మరి ఆ తల్లిని చెడిపోయింది అనే హక్కు ఎంపీ అవగానే వచ్చేస్తుంది అనేది నాకు తెలియదు. వాళ్ళంటే కూడా మనం క్షమించి ఊరుకోవాలని కూడా అంతకంటే అర్థం కాలేదు. క్షమించడానికి నేరం అతన్ని ఆ పార్టీ నుంచి బహిష్కరిస్తారో లేకపోతే పదవి నుంచి తీసేస్తారో, తీసేయాలనేది అయితే డిమాండ్, నా డిమాండ్, నా సోదరుల డిమాండ్ కూడా అదే అనుకుంటున్నాను, అదే డిమాండ్. సో వాళ్ళ మన నిరసన కార్యక్రమాన్ని మొదలుగా ఇది మొదలు పెట్టాం, ప్రాబ్లం ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను, చేస్తానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఆయన ఒక ఎంపీ ఉజ్జయిని కాన్స్టిట్యూన్సీలో గెలిచి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఎంపీ, ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న భార్యలందరూ అంటే ఇండస్ట్రీలో ఉండేది చాలామంది ఉన్నారు, ఈవెన్ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పుడు మన సెంట్రల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆమె కూడా ఒక ఆర్టిస్టు, ఆమె కూడా బీజేపీ పార్టీ నుండే గెలిచింది. అలాగే శత్రుఘ్న సిన్హా ఉన్నారు, వారు కూడా బీజేపీ, వాళ్ళ కూతురు ఇప్పుడు పెద్ద హీరోయిన్ ఆమె. అలాగే అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, ఇటు రజనీకాంత్, చిరంజీవి, ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీని ఒక ఎంపీ అలా అనడం అనేది చాలా దారుణం, అతని నీచ సంస్కృతికి వారి మాటలే నిదర్శనం. అన్ని టీవీలలో వచ్చింది, సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళు మొగుల్ని మారుస్తారు ఎవ్రీడే అని వారు చెప్పడం, దీనికి నిరసనగానే మేము ఇవాళ భరద్వాజ మేమందరము నిన్న కూడా ఫస్ట్ స్పందించింది ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున భరద్వాజ గారు, వారికి నిజంగా హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి మెసేజ్ తప్పు మెసేజ్లు వచ్చినా వారు ముందుగా స్పందిస్తారు, వారిని ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాము. వారికి ఏమాత్రం చీము నెత్తురు ఉంటే వాడు తక్షణమే ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి, లేదంటే అతన్ని పార్టీ నుండి బహిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాంటి వ్యక్తి అసలు బీజేపీలో ఒక ఎంపీగా గెలవడం అనేదే వారి అక్కడ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఓట్లు వేసిన వారికి సిగ్గు చేయటం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎంపీ గారికి, ఎందుకంటే అతనికి ఎంతో మంది మహిళలు కూడా ఓట్లు వేస్తే అతను గెలిచింటాడు కాబట్టి అతను తక్షణం మాటలను వెనక్కి తీసుకొని అతను క్షమాపణ ఫిలిం ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఫిలిం ఇండస్ట్రీలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఎంతో మంది ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు, లక్షలాది మంది ఈ ఇండస్ట్రీని నమ్ముకొని టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, ఆర్టిస్టులు కానీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టు అతను కాబట్టి అతను తక్షణం అతని మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేదంటే 28వ తారీఖు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇదే నిరసన కొనసాగిస్తూ తప్పకుండా వారికి కూడా మెమోరాండం మేము ఇండస్ట్రీ తరఫున ఇస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఆయన ఒక్కటి ద్వారా మొత్తం పార్టీ బీజేపీ పార్టీకే కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏదో పద్మావతి అనే సినిమా గురించి మాట్లాడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అతను మాట్లాడిన సినిమా కూడా చాలా మంచి సినిమాగా తీశారు, నాకు దాని గురించి కొంత తెలుసు కాబట్టి కథ కూడా మీకు చెప్తాను. పద్మావతి అనే సినిమాను 1940లో ఒక నవలగా అది రావడం జరిగింది. ఒక రిక్వి అనే ఒక రైటర్ దాన్ని కథగా మలిసి ఒక నవల రాశాడు, దాన్ని ఆధారంగానే వాళ్ళు ఈరోజు సినిమా తీశారు.
పద్మావతి అనే అమ్మాయి శ్రీలంకలో పుట్టి మంచి అంతగత్తగా ఉంటుంది. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో ఉండే ఒక చిలక, అంటే మాటలు వచ్చే చిలక ద్వారా ఆమెకు స్నేహం ఏర్పడి బాగా క్లోజ్గా ఉంటే అక్కడ ఆ చిలకను వాళ్ళ నాన్నగారు సహించారు. ఎందుకంటే ఎక్కువసేపు ఆ చిలకతో గడుపుతుందని దాన్ని తిట్టి పంపిస్తే ఒక బయట ఒక బోయవాడికి దొరుకుతుంది. ఆ బోయవాడు తీసుకెళ్లి ఒక ఢిల్లీ దగ్గర ఒక రాజు సేన్ అనే ఒక రాజుకు ఇస్తాడు. ఆ సేన్ అనే రాజుకు ఆ అమ్మాయి గురించి ఈ చిలక మాటల ద్వారా చెప్తారు. చాలా అందగతే చాలా అందంగా ఉంటుంది అంటే ఆ రాజు సేన్ అనే అతను ఆ అమ్మాయి మీద మనసుపడి ఆ అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పద్మావతిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఢిల్లీలో ఉండే లిక్వి అనే ఒక రాజు, ముస్లిం రాజు ఉంటాడు, ఆ రాజు కూడా అమ్మాయి మీద మనసుపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే దాని మీద అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఇతన్ని చూడడు, ఇతని దగ్గర రాదు. ఆ తర్వాత పరస్పర ఆ రాజు ఢిల్లీ రాజు యుద్ధంలో వాళ్ళ భర్త తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారమే ఆమె సీతలాగా, సీత కూడా అగ్నికి ఆహుతి అయిందంటే ఈ పద్మావతి కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం ఆ అమ్మాయి ఉంది కాబట్టి వీళ్ళు కావాలని అంటే వాళ్ళ రాజ్పుత్ అనే రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి మా రాజ్పుత్లో ఉన్నది కాబట్టి ఆమె డాన్స్ చేయడం కరెక్ట్ కాదని ఉద్దేశంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రామరాజ్యం అనే సినిమాలో సీత కూడా డాన్స్ చేస్తుంది, కానీ డాన్స్ చేయడంలో తప్పలేదు. కాబట్టి దీనికి నిరసనగా తప్పకుండా ఆయన ఇమీడియట్ ఆయన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆయన చెప్పని పక్షంలో మేము గత నిన్న కూడా పెట్టాము, ఈరోజు పెడతాము, 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఈ నిరసన కార్యక్రమం పెడతామని తెలియజేస్తూ లేదంటే ఆయన తక్షణం ఫిల్మ్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్తే సరే సరే, లేదంటే సీరియస్గా దీన్ని ఏం చేయాలనేది 2 రోజుల్లో మేమంతా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అధ్యక్షులు కవిత గారు మాట్లాడుతుందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నిజంగానే ప్రజల చేత ఎన్నికబడి ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీలో ఉన్న మగవారి భార్యలందరూ కూడా అంటే కొన్ని మాటలు చాలా అభ్యంతరకరం అయినా కూడా ఈరోజు చెప్పక తప్పడం లేదు. వ్యభిచారులు అని, అలాగే నటీమణులంతా కూడా వ్యభిచారులు అని బహిరంగంగా మీడియాలో మాట్లాడారు. చింతామణి మాల్వీయ గారు ఉజ్జని ఎంపీ అయిన, నిజంగా అది వినడానికి ఎంత భయంకరంగా ఉందంటే చెప్పుకోలేని బాధ. చాలా చాలా నీచమైన మాటలు ఆయన మాట్లాడారు. అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది అది తర్వాత విషయం. మాట్లాడడం వరకు డెఫినెట్గా ఒక్క తెలుగు ఇండస్ట్రీ కాదు, భారతదేశంలో ఉన్న సినిమా వాళ్ళందరి గురించి ఆయన మాట్లాడారు. కాబట్టి భారతదేశంలో సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటిగా శ్రీ భరద్వాజ గారు చాలా కోపంతో ఊగిపోయి ఎంత కొలు అంటే, ఎంత ధైర్యం అంటే, ఎంత నీచుడైతే ఇటువంటి మాటలు మాట్లాడతాడు అని ఆయన స్పందించడం జరిగింది. ఆ తర్వాత మేమంతా కూడా తెలంగాణ ఫిలిం ఛేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారు, అలాగే సాయినింగుడి గారు, అలాగే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నేను, మా సెక్రటరీ గారైన గీతాంజలి గారు, ప్రతి అంటే మేము పేరు నాని చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా, అలాగే మోహన్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరూ కూడా నిజంగా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ భార్యలందరూ రోజుకొకరితో ఉంటారు అన్న మాట ఎంత కఠినాత్మకంగా ఉంది, ఎంత నీచంగా ఉందనేది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ కూడా మీ ప్రతి ఛానల్లోనే ఉన్నాయి. దయచేసి మీడియా ముఖంగా దీన్ని మీరు కూడా ఇండస్ట్రీ తరపున మీరు దీనికి సహాయపడాలి.
ఎందుకు ఇండస్ట్రీలోని ఇంకా స్పందన రాలేదు అనడానికి చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ నటీ మణులు కాదండి, నటీ మణుల్ని అంటున్నారు, సినిమా మగవాళ్ళ భార్యల గురించి కూడా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు ఎంతో మంది నాయకులకి టెక్నీషియన్స్ కి భార్యలు ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. అంత వాళ్ళని వాళ్ళు ఉన్న చోటు కూడా తెలియకుండా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్న ఒక మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే అది ఎంత దారుణం. కాబట్టి ఇది మనం డెఫినెట్ గా ఇక్కడున్న బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారి దగ్గరికి డెఫినెట్ గా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు శ్రీనివాస్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ గారికి కూడా ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే కేసీఆర్ గారు ఇటువంటివన్నీ కూడా డెఫినెట్ గా సహించరు. ఎందుకంటే మహిళల్ని గౌరవించేది భారతదేశం అని ఒక పక్క చెప్పుకుంటూ ఇలాగా పార్లమెంటరీ సభ్యులుగా ఉంటూ కూడా అన్ పార్లమెంటరీ భాషలు వాడుతూ ఎందుకు ఎవరూ కూడా దీని గురించి స్పందించడం లేదు. ఇలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాము, వారి యొక్క ఒక ఎంపీ ఇటువంటి దుర్భాషని మహిళల మీద మాట్లాడి అలాగే ఇండస్ట్రీ మహిళల గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని వారు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎవరు కూడా ఎందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సో దానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మోడీ గారు నాకు తెలిసి మహిళల్ని గౌరవించే ఒక మంచి ప్రధానమంత్రి, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒక హేమమాలిని గారు కానీ, శృతి ఇరాని గారు కానీ, ఇలా చెప్పినట్టు శత్రుఘ్న సిన్హా గారు కానీ, ఇలాగే అమితాబ్ బచ్చన్ గారు కానీ, రేఖ కానీ, ఇలా ఎంతో మంది పార్లమెంట్లోని రాజ్యసభ మెంబర్లుగా కూడా ఉన్నారు, వారందరూ కూడా తప్పకుండా దీని మీద స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఆయన తప్పకుండా మళ్ళీ ఏ మీడియా ముందైతే ఆయన తప్పుడు మాటలు మాట్లాడారో అదే మీడియా ముందు వచ్చి టోటల్ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మహిళకి ఆయన క్షమాపణ కోరుకోవాలి. దానికి మేము డిమాండ్ చేస్తున్నాము. డెఫినెట్ గా ఢిల్లీ వరకు మేము తీసుకువెళ్తాము. ఇలా ఉండే పరిస్థితి లేదు. రాను రాను ఒక కూరగాయలు అమ్ముకునే రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అంటే ఈ చిన్న చూపు ఎందుకు అనేది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి ఒక తల్లి ఉంటుంది, ఒక బిడ్డ ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక అక్క ఉంటుంది. ఎందుకు ఎందుకు ఈ మహిళలు అనేటప్పటికీ పార్లమెంట్ లో కూడా అంత చిన్న చూపు చూడవలసిన ఆ వాళ్ళు ఇంకా ఏ మహిళైనా కష్టమని ముందుకొచ్చినప్పుడు ఆ మహిళల్ని వీళ్ళు సపోర్టివ్ గా ఉండి వాళ్ళ కష్టానికి నిలబడగలిగిన వాడే నిజమైన ప్రజాప్రతినిధి. అటువంటిది ఒక ప్రజాప్రతినిధే ఒక మహిళల్ని తూలనాడుతున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళతో కూడా నేను విశాల్ గారు, అలాగే అక్కడ ఉన్న టీం మొత్తంతో, నాగర్ గారు, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. అలాగే తమిళనాడులో కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఎక్కడెక్కడ ఇండస్ట్రీ ఉందో అక్కడ తప్పకుండా వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలి అని చెప్పి నేను మాట్లాడతాను. డెఫినెట్ గా అందరిలో చలనం తీసుకురావాలి. తీసుకురావడం కాదు, చలనం రావాలి. ఎవరికైనా నిజంగా ఇండస్ట్రీలోని చీము నెత్తురు ఉన్న వాళ్ళు కనుక, మగవాళ్ళు కనుక ఉంటే వాళ్ళ భార్యల గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడి మీద తప్పకుండా చర్యలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది ఇటువంటి మాటలు వినడానికి. నిజంగా అతనే కనుక ఈ మన రాష్ట్రం మనిషి అయితే కనుక ఇప్పటికి 5 నిమిషాలు పని అయ్యి ఉండేది. డెఫినెట్ గా ఇది బిగినింగ్ మాత్రమే. డెఫినెట్ గా ఆయన దిగొచ్చి అందరికి క్షమాపణ చెప్పేంత వరకు నేను ఊరుకునేది లేదు. అసలే మహిళలకి భారతదేశంలో రక్షణ కరువైపోతుంది అంటే ఇంకా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా ఇలాంటి తూలనాడే మాటలు, నీచపు మాటలు వస్తున్నాయంటే ఎంతవరకు సబబుగా ఉందని మేము అడుగుతున్నాము. కాబట్టి దీన్ని మేము ఇది ఆరంభంగా తీసుకొని డెఫినెట్ గా దీన్ని చాలా సీరియస్ గా తీసుకువెళ్తామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈవేళ ఇప్పుడు కవిత చెప్పినట్టు మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎంపీ గారు ఇలా మీడియా ముందు మాట్లాడటం చాలా అసభ్యకరం. ఆడవాళ్ళని గౌరవించి, ఆడవాళ్ళని
ఎంత గౌరవిస్తారో అంత మగవాళ్ళకి అంత గౌరవం ఉంటుంది. అలాంటిది లేకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఆడవాళ్ళు పతివ్రతలు బాహ్య వాళ్ళ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతో గౌరవంగా ఉన్న వాళ్ళని బయటికి లాగి సినిమా వాళ్ళంతా ఇలా ఉన్నారని చెప్పి చెప్పడం ఎంత అసభ్యకరం, ఎంత తప్పు. ఎవరి పాటుకు వాళ్ళు కష్టపడి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో కష్టపడి వేషాలు వేసుకుని బతికి కుటుంబాల కోసం బతుకుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. అసలు ఆడదాని గురించి ఎత్తవలసిన అవసరం ఆయనకి ఏమొచ్చిందో తెలియలేదు నాకు. ఆయన ఎంత గౌరవంగా ఉండాలి, ఒక ఎంపీ పోస్ట్లో ఉన్నవారు అలా ఉండి మాట్లాడడం చాలా అసభ్యకరం. ముందు చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడతాం ఈయన గురించి? ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడితే ఏ ఆడవాళ్ళు సహించగలుగుతారు? ఆంధ్రదేశం అంతా కాదు, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఆడదానికి ఉండే ఇంత గౌరవం ఎక్కడా ఎవరికీ లేదు. మగవాళ్ళకు కూడా ఒక ఇది ఉండాలన్నమాట. వాళ్ళకి ఒక భార్య బిడ్డలు, వాళ్ళకి సంసారం అంతా ఉంది. వాళ్ళు ఉండి మాట్లాడి ఇంకొక ఆడదాని గురించి మాట్లాడుతున్నారంటే అది సభ్యం కాదు, చాలా అసభ్యకరంగా ఉంది. దీనికి తగిన చర్య రామకృష్ణ గౌడ్ గారు, ఇక్కడ కూర్చున్న మన సాయి గారు, కవిత, భరద్వాజ గారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడి మీ అందరి ముందు చెప్పుకుంటున్నాం. మేమందరం ఎంత బాధపడుతున్నామంటే ఆయన అనేసారు ఈజీగా ఒక మాట, ఆ మాటకి చాలా బాధకరంగా ఉంది. ప్రతి ఆడవాళ్ళు మనం తల ఉంచుకునేటట్టు అసహ్యంగా మాట్లాడిన మాటలకి మనం తల మళ్ళీ ఎత్తి మాట్లాడే అవకాశం కలిగించాలని నేను కోరుకుంటూ, ఇండస్ట్రీ కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ విషయంలో చాలా చర్య తీసుకోవాలని నేను చాలా ఇదిగా అడుగుతున్నాను. మీ అందరి దగ్గర ఈ మాట వింటుంటే అసలు చాలా బాధకరంగా ఉంది. కొన్ని మాటలు నేను మాట్లాడలేకపోతున్నాను, అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడితే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎవరేంటో తెలియకుండా ఒక్కరి గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఏలెత్తి చూపించడం చాలా తప్పు. అందుకని నేను ఇందులో ఇప్పుడు కవిత చెప్పినట్టుగా మేమందరం ఒకే ఏకోపిస్తున్నాం, దీనికి మీరు సమాధానం చెప్పాలి అంతే. థ్యాంక్ యూ. అందరు ఇటు రండి. Down.
తింటామని మాలయ్య తింటామని మాలయ్య ఇది పరిశ్రమ మీద అసత్యంగా మాట్లాడినా సిరీ పరిశ్రమ డౌన్ డౌన్ చింతామణి మాల్వీయ డౌన్ డౌన్ చింతామణి మాల్వీయ ఖబర్దార్ చింతామణి మాల్వీయ ఖబర్దార్ చింతామణి మాల్వీయ అన్నకు దూరం ఉండు అన్న రివర్స్ సార్ రివర్స్ వస్తుంది సార్ మీది మీ మీద వస్తుంది ఇది ఆరిన తర్వాత పోయండి అదే పెట్రోల్ రివర్స్ వస్తుంది అంటుకుంటుంది సార్ అంటుకుంది అంటుకుంది ఏం కాదు అంటుకుందన్నా అది అది ఇప్పుడు పెట్రోల్ పోస్తాడు కింద మంట అట్నే ఉంది అది సామె కింద ఉంది మంట అట్నే ఉంది కింద అది అది ఆగది ఇక అది ఖబర్దార్ చింతామణి మాల్వీయ ఖబర్దార్ చింతామణి మాల్వీయ డౌన్ డౌన్ చింతామణి మాల్వీయ డౌన్ డౌన్ చింతామణి మాల్వీయ హలో హలో చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలి చేయాలి రాజీనామా చేయాలి తిని పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ సినీ పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ సినీ పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ చింతామణి మాల్వీయ చింతామణి మాల్వీయ చింతామణి మాల్వీయ చింతామణి మాల్వీయ సినీ పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ సినీ పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ సినీ పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక బీజేపీ పార్టీ ఎంపీ అయ్యుండి ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు
ఇది మోదీ వారి వారి వరకు వెళ్ళాలి. వారు ఆడవారిని చాలా గౌరవిస్తారు, మరి అటువంటి వారిని పార్టీలో ఉంచుకుందాం. మనందరం కలిసి కట్టుగా చెయ్యాలి. చింతామణి మాలయ్య, చింతామణి మాలయ్య, చింతామణి మాలయ్య, చింతామణి మాలయ్య, చింతామణి మాలయ్య, క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి, వెంటనే సస్పెండ్ చేయాలి. అవును, సస్పెండ్ చేయాలి. రాజీనామా చేయాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మహిళకి క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నీచమైన మాటలు మహిళల గురించి మాట్లాడినందుకు చింతామణి మాలయ్య గారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. సస్పెండ్ చెయ్యాలి. ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీలు లేదు. వెంటనే సస్పెండ్ చెయ్యాలి. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని క్షమాపణ చెప్పాలి. చెప్పాలి. చెప్పామని చెప్పండి. ప్రతి ఆడ మహిళలకు, ప్రతి ఆడదానికి కూడా సమాధానం చెప్పాలి. చెప్పాలి. ఖబర్దార్ చింతామణి మాలవీయ, ఖబర్దార్ చింతామణి మాలవీయ, ఖబర్దార్ చింతామణి మాలవీయ, డౌన్ డౌన్ చింతామణి మాలవీయ, డౌన్ డౌన్ చింతామణి మాలవీయ, ఖబర్దార్ చింతామణి మాలవీయ, ఖబర్దార్ చింతామణి మాలవీయ, చింతామణి మాలవీయ రాజీనామా చేయాలి. చింతామణి మాలవీయ రాజీనామా చేయాలి. చింతామణి మాలవీయను పార్టీ నుంచి బహిష్కరించాలి. చింతామణి మాలవీయను పార్టీ నుంచి బహిష్కరించాలి. చింతామణి మాలవీయను పార్టీ నుంచి బహిష్కరించాలి. ఖబర్దార్ చింతామణి మాలవీయ, ఖబర్దార్ చింతామణి మాలవీయ, డౌన్ డౌన్ చింతామణి మాలవీయ, చింతామణి మాలవీయ. కూర్చో. మనకి ఏ ఛానల్ లేకపోయినా టిఎఫ్సి లైవ్ ఉంది. సారీ, టిఎఫ్సిసి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కు మ్యాటర్ కొట్టి పంపిర్రు. జరిగింది జరిగింది. ఫోన్ చేస్తాను, టక టక చెప్తే రికార్డ్ చేస్తాను. అంటే చెప్తాడు ఏం జరిగిందో. ఇక్కడ స్టాండ్ అయ్యావా? సార్ పట్టుకోవాలి సార్. ఛానల్స్ అంతా వస్తే మళ్ళీ ఒకసారి అన్ని విషయాలు చెప్తాం. దయచేసి ఛానల్స్ అంతా పెట్టుకోండి. ఇక ప్రోగ్రామ్ అయిపోలే సార్. మౌత్ అక్కడ పెట్టావా? స్పీకర్ ఇక్కడ పెట్టేద్దాం.
బండల్స్ పెట్టుకోండి అందరు. ఒక టీఎఫ్సీసీ తప్ప అన్ని పోయినాయా? ఖబర్దార్ చింతామణి మాలవియా, ఖబర్దార్ చింతామణి మాలవియా, డౌన్ డౌన్ చింతామణి మాలవియా, డౌన్ డౌన్ చింతామణి మాలవియా. పరుచూరి ఖబర్దార్ చింతామణి మాలవియా, కృష్ణ గారు డౌన్ డౌన్ చింతామణి మాలవియా. గోపాలకృష్ణ గారు వస్తున్నారు, వారికి రావాల్సిన కోరుతున్నాం. భారతదేశ చిత్ర పరిశ్రమలలోని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన, అదే ఒక్క నిమిషం గురుగారు, గురుగారు ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో పుట్టినటువంటి మనము మన దేశాన్ని భరతమాత అని ఒక మహిళలను గౌరవపరిచే విధంగా మన దేశాన్ని భరతమాత అని పిలుస్తూ గౌరవించేటువంటి సంస్కృతిలో పుట్టాం మనము. మహిళలను కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేషు మాత, సేనేసు రంభ అని అభివర్ణించి మహిళలను గౌరవించేటువంటి సంస్కృతిలో పెరుగుతున్నటువంటి మనము మన దేశాన్ని పరిపాలిస్తూ మహిళలకు ఎంతో ప్రాధాన్యత గౌరవం ఇస్తూ వారి పట్ల ప్రేమానురాగాలు చూపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇన్ని విధాలుగా మహిళలు గౌరవింపబడుతున్నటువంటి మన దేశంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా ఎన్నికై సమాజంలో ఎంతో జాగ్రత్తగా మెలకుగా మాట్లాడుతూ ప్రజలు ఏదైనా తప్పు చేస్తే మందలించి వారిని ఎలా నడుచుకోవాలో, ఏ ప్రవర్తనలో సమాజం నడవాలో తెలియజేయాల్సినటువంటి ఒక వ్యక్తి, భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మహిళలను ఒక వైశ్యలుగా చిత్రీకరించి సినిమా పరిశ్రమలో పనిచేసే మనం అంటే మగవాళ్ళ యొక్క పిల్లలు రోజుకొక మగుడిని మారుస్తారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అని మనమందరం ఆలోచించాలి. సంస్కారహీనంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి ప్రజాప్రతినిధిగా కొనసాగేటువంటి అర్హత లేదు. ఏ గవర్నమెంట్ పట్ల, ఏ మోడీ ప్రభుత్వం పట్ల మనమందరం అపారమైనటువంటి గౌరవంతో ఉన్నామో, విశ్వాసంతో ఉన్నామో, నమ్మకంతో ఉన్నామో, అలాంటి ప్రభుత్వానికి కూడా తల వంపులు తెచ్చే విధంగా అతను మాట్లాడి మహిళలను కించపరచడం అనేది అందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి విషయం. అలాంటి వ్యక్తిని రాజకీయంగా శాశ్వత బహిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు చిత్ర పరిశ్రమ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి వ్యక్తే కాదు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలామంది వ్యక్తులు
చిత్ర పరిశ్రమలోని మహిళలను ఒక చులకన భావంతో చూడడం, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ఎవరైనా ఈరోజు మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం, ఇక ముందు ఎవరైనా చిత్ర పరిశ్రమలోని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా మహిళలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎంత క్రమశిక్షణతో ఉంటారన్న విషయం మాకు తెలుసు. ప్రతి ఒక్కడు ఇలాగే మాట్లాడితే రేపు మా భార్యలు ఏదన్నా ఎక్కడికన్నా పోయి మీ ఆయన ఏం పనిచేస్తాడంటే సినిమా పరిశ్రమలో మా ఆయన పనిచేస్తాడని చెప్పుకోవడానికి మన భార్యలు తలదించుకొని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరనేది తెలియకుండా ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను ఏదో విధంగా కించపరిచే విధంగా, అది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితులు పరిణామాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి. స్త్రీలను గౌరవించేటువంటి ఈ దేశంలో మనం ఉన్నాం కాబట్టి స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను గౌరవించాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మా డిమాండ్ ఒకే ఒక్క డిమాండ్, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి ప్రజాప్రతినిధిగా కొనసాగేటువంటి అర్హత లేదు. అతన్ని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించి అతన్ని ఎంపీ పదవికి రాజీనామా చేయించి అతని చేత భారత చలన చిత్ర పరిశ్రమలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సాయి వెంకట్, తొందరగా 2 నిమిషాలు మాట్లాడు. హలో. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఈ యొక్క దిష్టిబొమ్మ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ఒక బాధ్యత గల ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఉజ్జయిని నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి మరి భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో ఒక కీర్తి గడిస్తున్న మన ప్రధానమంత్రి మోడీ గారి పార్టీలో ఉండి భారతదేశం అంటేనే ఒక మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే భారతదేశం, సాంప్రదాయంలో భారతదేశానికి ఒక గొప్ప భారతదేశంలోనే ఒక మహిళలకు ప్రత్యేక స్థానం ఉన్న ఈ భారతదేశంలో ఒక ఎంపీగా ఉండి ఆయన పద్మావతి సినిమా గురించి మాట్లాడుతూ భారత సినీ పరిశ్రమ గురించి, నాట్ తెలుగు సినీ, మొత్తం సినిమా పరిశ్రమ, ఓవరాల్ ఇండియా పరిశ్రమ గురించి ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్ళందరూ కూడా వాళ్ళకు పద్ధతి లేదు, వాళ్ళకొక ఈరోజు భర్త ఒకరుంటారు రేపు ఇంకొకరు ఉంటారని మాట్లాడుతూ ఒక శాడిస్ట్గా మాట్లాడతాను. మాట్లాడమే కాకుండా మీడియాలో అతను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసి ఆ విషయాన్ని కూడా మళ్ళీ మీడియాకి చెప్పాడు, నేను ఫేస్బుక్లో పెట్టాను అంటే ఆయన శాడిజం ఎలాగ అనిపిస్తుంది. మన దగ్గర ఒక తెలుగు పరిశ్రమలో తెలుసో తెలియక చిన్న మాట మాట్లాడితే మహిళా సంఘాలు వచ్చి క్షమాపణ చెప్పించే వరకు వదలరు. ఈ మధ్యన చలపతిరావు గారు తెలుసో తెలియక ఆ మాటల్లో చిన్న మాట మాట్లాడితేనే గగ్గోలు గగ్గోలు చేసేశారు. మరి ఈరోజు ఒక అధికార పార్టీ ఎంపీగా ఉండి ఆయన ఇంత పెద్ద ఎత్తున ఒక భారత సినీ పరిశ్రమ ఉద్దేశించి అంత గట్టిగా మీడియా ముందు మాట్లాడితే మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు స్పందించడం లేదు? దీనికి మొదటగా తెలుగు పరిశ్రమలో తమ్మారెడ్డి భరద్వాజ గారు ముందుకొచ్చారు. ఆయన స్పందించగానే వెంటనే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ముందుకొచ్చి ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి, భారత సినీ పరిశ్రమకు ఆయన క్షమాపణ బేషరతుగా చెప్తూ, చెప్పకపోతే మీరు రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు, నిరసన ఆగదని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ భారతదేశంలో చిచ్చుకు ఇలాంటి వ్యక్తులే కారణమవుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక్క క్షణం కూడా ఈ పదవిలో కానీ పార్టీలో కానీ ఉండే అర్హత లేదని తెలియజేస్తూ వారిని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీరు బేషరతుగా ఇప్పుడే మీరు సినీ పరిశ్రమ ఉద్దేశించి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.
ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమానికి అన్నగారికి చెప్పగానే ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వారి సందేశం విందాం మనం. ఇప్పుడు నమస్కారం అండి. సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి. వాళ్ళు ఏదో ఒక రోజుకి ప్రపంచాన్ని శాసిస్తారు అని జార్జ్ బెర్నార్డ్ షా గారు రాశారు. ఆ వార్త నిజమని రొనాల్డ్ రేగల్ గారు ప్రూవ్ చేశారు. అన్నాదరయ్య గారు, కరుణానిధి గారు, ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, తెలుగులో నందమూరి తారక రామారావు కూడా నిరూపించారు. అద్భుతమైన పరిపాలన చేసి చూపించి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు నిరూపించుకున్నారు. మీకు తెలిసి ఎంతమంది మన సినిమా వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక అద్భుతమైన చలనచిత్ర పరిశ్రమ గురించి అంటే తెల్లవారు లేస్తే బాధలో విసుగులో ఉన్న మీకు ఒక వినోదాన్ని, ఒక విజ్ఞానాన్ని, ఒక వికాసాన్ని పంచే ఒక అద్భుతమైన మా చలనచిత్ర పరిశ్రమలో స్త్రీలను ఆ ఎంపీ గారు చింతామణి మాలవీయానని ఉజ్జయిని ఎంపీ గారు అంటండి. ఆయన ఆయన ఏ పార్టీ ఎంపీ అనేది నాకు అనవసరం. ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. అలాంటి మీరు, మిమ్మల్ని వినోదపరుస్తున్న, మిమ్మల్ని ఆనందపరుస్తున్న, మేము మంటల్లో ఉండి, మేము ఎండల్లో ఉండి మీ చేత నవ్వింపజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన పరిశ్రమ భారత చలనచిత్ర పరిశ్రమ. అందులో ఉన్న ఆడవాళ్ళు భర్తల్ని మార్చేస్తారనే ఒక మాట ఎంతోమంది సుమోటోగా తీసుకుని కేసులేస్తారు. మరి ఎవరు ఎందుకు వేయలేదు అర్థం కావట్లేదండి. మనం ఇప్పుడు వేశాము కానీ వాళ్ళు వేయాలి. భారతదేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోనూ ఆయన మీద కేసు రావాలి. అప్పుడు కానీ ఆయనకు అర్థం కాదండి. ఎందుకంటే మా స్త్రీలను అగౌరవపరిచాడు ఆయన. మా భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన స్త్రీలను అగౌరవపరిచారు. మోడీ గారు మీరంటే మా అందరికీ చాలా గౌరవం ఉందండి. ప్రధానమంత్రిగా, అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరంటే గౌరవం ఉంది. చంద్రబాబు గారు మీరంటే గౌరవం ఉంది. మీరందరూ పూనుకుని అతను వెంటనే ముందు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఇది కనుక జరగకపోతే మాత్రం ఈ దిష్టిబొమ్మలు తగలటంతో కాదండి ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకి చలనచిత్ర పరిశ్రమలో అది ఎలా అంటుకుందో అలా అంటుకుంటుంది అనేది మనవి చేస్తూ దయచేసి వారిని ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని కోరుతున్నాను. నమస్కారం. ఇప్పుడు డైరెక్టర్ బాబ్జీ గారు. మరి అందరికీ నమస్కారం. మన భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఇక్కడ భావస్వేచ్ఛ ఉంటుంది. ఎవడిస్తూ వచ్చినటువంటి మాట్లాడవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్రసారం జరుగుతుందండి. అంటే ఎవరిస్తూ వచ్చినట్టు ఇలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారని వాళ్ళ భావం అనమాట. ప్రతి ఆడికి సినిమా వాళ్ళంటే చాలా అలా చులకనండి. ఒకడు తాగుబోతులు అంటాడు, ఒకడేమో వ్యభిచారులు అంటాడు. చివరికి ఇలాంటి ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ పార్లమెంటరీ ఉంటున్న ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఇప్పటికే ప్రచుర గోపాలకృష్ణ గారు చెప్పినట్లు ఈ మంట రగలాల్సిందండి. ఇలా కేవలం దిష్టిబొమ్మ తగలబెట్టడంతోనే సరిపెట్టుకోకూడదు. అతను దిగి వచ్చి నిజంగా ఏ ఎక్కడ ఏ మీడియా ముందు అయితే అతను ఇంత నీచంగా మాట్లాడాడో ఆ మీడియా ముందుకు వచ్చి భారతదేశంలో ఉన్న సినీ పరిశ్రమ మొత్తానికే కాదు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి మనం తీసుకురావాలి. ప్రచుర గోపాలకృష్ణ గారు అన్నట్టు ప్రతి ఒక్కరు ఇక్కడ ధర్నా చేయడము, దిష్టిబొమ్మ తగలబెట్టడం కాదు. ప్రతి ఒక్కరు అతను కూడా కేసు పెట్టాలి. ప్రతి మహిళ కేసు పెట్టాలి. సినీ పరిశ్రమలు బతుకుతూ సినీ పరిశ్రమ ఆధారపడి చేస్తున్న ప్రతి వాక్యంలో ఇది మన బాధ్యతగా భావించే వాళ్ళపై అతని పైన సుమోటోగా సుమోటో అనుకుంటాం కదండి. ఆ విధంగా కేసు పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ పని ఈరోజు ఇప్పుడే ఈ క్షణం నుంచే ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే రామకృష్ణ గారు అన్నగారు తర్వాత తెలంగాణ తెలుగు సమాజం అందరూ వెళ్ళేసి సంస్థర్మే కాదు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కూడా అతని పైన మనం సుమోటో కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకెవరు కూడా సినిమా వాళ్ళ గురించి ఇలా మాట్లాడితే కష్ట జాగ్రత్త హెచ్చరించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి ఏంటంటే సినిమా పరిశ్రమ అంటే ఒక అసంఘటిత కార్మికులు ఉండేది. వీళ్ళు ఎవరు పట్టించుకోరు, ఎవరు గోడవాలదు, ఎవరు బతుకోవాలదు, ఎవరు ఏమైనా పనిలేదు. సినిమా అని తీరితే బ్రహ్మాండమైన ప్రచారం వస్తుంది.
టీవీలో చూపిస్తారు, పేపర్లలో చూపిస్తారు. మన పేరు మాడుమోడు అనుకుంటున్నాడు, మాడుమోడు కాదు, మాడు పౌరుడి చింతమంది వాళ్ళు మారే అది పాట తీస్తారు సినీ పరిశ్రమ కలిగి అనుకుంటే. ఇంకొకసారి ఎక్కడైనా మాట్లాడి అసలు ఇందాక కవిత గారుగా ఎక్కడ మద్దతు ఉన్నాడు, ఇక్కడ ఉంటే వాడు ఇంటికి వెళ్ళి వాడు తాడు తీసేవాళ్ళం. ఖబర్దార్, ఎవరైనా సరే సినీ పరిశ్రమ గురించి కానీ, సినీ పరిశ్రమ ఉన్న వ్యక్తుల గురించి కానీ, సినీ పరిశ్రమ ఉన్న ఆడవాళ్ళ గురించి కానీ మాట్లాడాలంటే మీ తాట తీస్తాం, సినీ పరిశ్రమ అంటే జాగ్రత్త ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే సినిమా ఇక్కడ కేవలం సినిమావాళ్ళని కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళల గురించి ఎవరు ఏం మాట్లాడినా విపరీతం అయిస్తారు, జెండాలు ఎగరేస్తారు, పిడికలు పిలిస్తారు, ధర్మాలు రాస్తారో చేస్తారు. నేను నిన్నదాకా మొన్న ఇక్కడ చలపతి గారు కానీ, చలపతి రావు గారు కానీ కూడా అనేక చోట్ల అనేక పోలీసు వచ్చి కేసులు ఎవరు చేశారు. మరి ఈరోజు ఈ చింతామణి మాల్యా గారు చెప్పిన మాటలు మీ చివరకు సోకలేదా, మీ గుండెలకు తాకలేదా, మీగా బాధ కలిగించలేదా? అంటే సినిమాల కంటే పర్లేదండి, సినీ సినీ పరిస్థితులు ఉన్న మహిళలు మహిళలు కాదా? అసలు ఈ మహిళా సంఘాలు నిజంగా నేను కూడా మహిళా సంఘాలతో సంబంధాలు అనేది తిరిగి ఆపక్ష ఉద్యమాలు చేస్తున్న వ్యక్తిని అయినా నేను బాధపడుతున్నాను. నేను మాట్లాడాను ఈరోజు ఈరోజు ఏంటక ఇంత ఇంత ఘోరంగా ఒకడెవడో ఎంపీ గారు ఇలా మాట్లాడితే మీరు మహిళా సంఘాలుగా ఉంటే ఉద్యమాలు చేస్తున్నారు, రేపు మేము రాష్ట్ర భాషలు చేరిపోతున్నారు, దీని గురించి స్పందించావా? అది మహిళా సంఘాలు అంటే మాట్లాడాను. దయచేసి ఇక్కడ ఉన్న చామర్ తరఫున అలాగే మన కవిత గారు, గీతాంజలి గారు, మీరు కూడా ఈ పరిశ్రమలో ఇండస్ట్రీ వాళ్ళని ఖండించాలి, మహిళా సంఘాలతో కూడా మాట్లాడాలి. దయచేసి ఈ మీడియా ముందు చూస్తున్న మహిళా సంఘాల నాయకులు నేతలు రాష్ట్రవ్యాప్తంగా కేవలం మన హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా మహిళా సంఘాలు అక్కడ పిడికిలు బిగించాలి. అప్పుడే నిజంగా మీరు మహిళల కోసం పోరాడిన వాళ్ళు అవుతారు, మహిళల హక్కులను కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి వెంటనే ఈ విషయంలో స్పందించాలని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని కేవలం ఈ ధర్నాతోనో దిష్టిభోగం తగలబెట్టడంతోనో ఆపకుండా ఇప్పటికే ఏంటంటే యాక్చువల్గా ఇది భారతదేశంలో ఉన్న సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు, ఒక మధ్యప్రదేశ్లో ఉన్న సినీ పరిశ్రమ గురించో ఆంధ్రప్రదేశ్ గురించి కాదు. మరి అతను మాట్లాడి కనీసం 5 రోజులు అవుతుంది, ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఎక్కడ సినీ పరిశ్రమ స్పందించడం కనబడలేదు. దయచేసి ఇప్పటికైనా సినీ పరిశ్రమ స్పందించే ఎందుకు రాల్సిన అవసరం ఉంది. అనేక విషయాలను మాట్లాడుతున్నారు, అనేక విషయాలు పైన టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఒక తాడి పైన ఉండి దయచేసి తిరగకుండా చూడాల్సిన కోరుకుంటూ వెంటనే సుమోటు కేసుల కోసం అందరూ సిద్ధమవుతామని చెప్పి కోరుకుంటున్నాను. సిరాజ్ హీరో అండ్ డైరెక్టర్. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా పద్మావతి అని ఒక సినిమా కాంట్రవర్సీ, ఇది చాలా పెద్దగా అయిపోయింది. దీనివల్ల ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకవేళ సినిమాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సెన్సర్ బోర్డు ఉంది అక్కడ, వాళ్ళు చూసుకుంటారు, సినిమాని రిజెక్ట్ చేస్తారు లేకపోతే కట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం అయ్యేలాగా వాళ్ళు సినిమాని సర్టిఫికేట్ ఇవ్వరు. ఫస్ట్ సెన్సర్ బోర్డు అని మీరే పెట్టారు, మీరే నమ్మాలి ఫస్ట్. తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల గురించి, ఆడవాళ్ళ గారు గురించి కానీ కాదు, ప్రతి ఇండియన్, ప్రతి భారత వాసి మన లేడీ ఆడదానికి మీరు గౌరవం ఇవ్వాలి. యాక్చువల్గా ఇది హిందీ కాంట్రవర్సీ అయితే హిందీలో మాట్లాడతానండి. ఏ పద్మావతి ఫిల్మ్ కాంట్రవర్సీకి వెళ్ళి ధర్నా రఖే, యాక్చువల్లీ ఓ చింతమణి మాల్యా జీని బహుత్ గలత్ బాత్ కియే, జితనీ భీ లేడీస్ మహిళాయే హై ఉన్నకి బారే మే బహుత్ గలత్ బాత్ కియే, జో భీ సిర్ఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సిర్ఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నహీ, హర్ జగహ్ సే ఆల్ ఓవర్ ఇండియా మే లడ్కి ఎక్ లేడీస్ కి రెస్పెక్ట్ కన్నా చాయే ఉన్కో, క్యూంకి వో ఎక్ ఎంపీ హై, వో కోయి రోడ్ పే చల్తే ఫిర్తే ఆమె ఆద్మీ నహీ హో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హై తో వో ఉన్కి రెస్పాన్సిబిలిటీ పహలే సమ్జే ఫిర్ ఉస్కే బాద్ బాత్ కరే, క్యూంకి ఉన్కో జన్ ఎక్ లేడీ నహీ దియా హై, ఎక్ లడ్కి నహీ ఉన్కో జన్ దియా హై, ఉన్కి మా బహన్ అచ్చే బురే సబ్మే హోతే హై, ఆప్ జిధర్ భీ జాఓ అచ్చే బురే హర్ జగహ్ హై, ఇస్కా మత్లబ్ యే నహీ కి జిస్ సిర్ఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీ గందీ హై, అచ్చే బురే హర్ జగహ్ హై లేకిన్ సబ్కా మూహ్ బంద్ హై. ఔర్ ఎక్ సుల్తాన్ మూవీ ఆయి థీ ఉస్పే సల్మాన్ ఖాన్ నే కమెంట్ కియా థా లేడీస్ కే ఊపర్ తో ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ వాలే గయే ఔర్ ఉన్కో కుచ్ చలాన్ పే కర్నా పడా థా, తో అభీ కిధర్ హై ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ,
सोए सब, सब जागिए, क्योंकि ये सिर्फ एक लड़की के बारे में नहीं, सारे इंडस्ट्री के बारे में आज कहा है, कल सारे देश के बारे में कहेंगे वो, तो क्या हम सुनते रहेंगे? हम सुनने वालों में से नहीं है यहाँ पर, हम सुनने के लिए नहीं बैठे यहाँ पर, और ये हम लोग की डिमांड है, यही बोल के नहीं, आज सिर्फ एक उनका पुतला जलाया है, कल अगर वो माफी नहीं मांगेंगे तो हम सब केस करने वाले हैं। हमारी रिक्वेस्ट है कि जल्द से जल्द माफी मांगे। थैंक यू।